చావు అంచుల కూరల వరకు వెళ్ళి తప్పించుకున్నారు. దాని వివరాలు కాస్త చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు సార్ చెప్పండి. సూర్యుడికి చంద్రుడికి కూడా మేఘాలు అడ్డం వస్తూ ఉంటాయి, అట్లా కొన్ని మేఘాలు కప్పుకుంటా ఉంటాయి, అవి పోతాయి మళ్ళా వెలుగులేకొస్తారు. తంబళ్ళపల్లి నియోజకవర్గం అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవు. అందులోన అప్పటికే అక్కడ కాకులు తీరిన నేతలు ఉన్నారు. గ్రామాలే కోవాలంటే అప్పుడు పెద్దగా ఖర్చు పెట్టకపోవడం వల్లే ఓటమి చెందారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు, ప్రజల్ని డబ్బులతో పని మరిపించేసి వాళ్ళని బానిసలుగా చేసే మనస్తత్వం మంది కాదు. ఈ రాజకీయాల్లో డబ్బు మద్యం కుల ఈక్వేషన్లు లేకుండా రాజకీయాలు నడుస్తాయంటారా? మోడీ గారికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? నేను భయపడిపోయింటే నేను ఆ రోజు ప్రాణాలు పెట్టి. వెంకయ్య నాయుడు గారు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగిన తరువాత చల్లపల్లె నరసింహారెడ్డి రాజకీయ జీవితం కూడా. ఎవరైనా భారత రాష్ట్రపతి గాని వాళ్ళ తల్లి రొమ్ము పాలు దాగిన ఎవడైనా వచ్చి లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగరేసిపోతే వాళ్ళకు 2 కోట్లు డబ్బులు ఇస్తామని సవాల్ చేశారు. చాలా కాలం క్రితం మన ఇంటికి శ్రీలంక ప్రధానమంత్రి గారే వచ్చి అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది అంటారు. ఏంటి ఆ కథ కమిషన్ కాస్త వివరించండి. రామనారాయణ గారు, ఎస్పీ రామనారాయణ, అవును కరెక్ట్. ఏం రెడ్డి ఏం జరుగుతుంది అన్నాడు. ఏం లేదు సార్, శ్రీలంక ప్రధానమంత్రి గారు వచ్చి భోంచేసి పనుకొండారు అని చెప్పా. ఈ చుట్టాలు వచ్చినట్టు చెప్తాండవే. ట్రైన్లో పోతుంటే ఆయన్ని కూడా చంపారు, వాళ్ళంతా బలిదానాలు చేశారు. చల్లపల్లె నరసింహారెడ్డి గారి కింద ఎవరు రాజకీయంగా ఎదగరని ఈ కారణంగా చాలా మంది మీ నుంచి దూరం అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు, ఈ దాడి ఫ్యాక్షన్ రాజకీయాల్లో కోణమా లేకపోతే ఇందులో మామూలు రాజకీయ కోణం ఏమైనా ఉందా? చల్లపల్లి నరసింహారెడ్డి ఎన్నికల బరిలో ఉంటారా? ఉంటే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అతను నూనూకు మీసాల వయసులోనే భూస్వామ్య వ్యవస్థను నక్సలిజాన్ని ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి. అతను ఒకే జెండా చాటున సుమారు 4 దశాబ్దాల రాజకీయ జీవితం. తన గురువు వెంకయ్య నాయుడు గారు క్రియాశీలక రాజకీయాల నుంచి వై తొలగగానే ఆయన రాజకీయ జీవితంపై క్రీనీడలు అలుముకున్నాయి. ఇప్పటికే మీకు ఆయన ఎవరో అర్థమైపోయి ఉంటుంది. రాయలసీమలోనే బీజేపీ జెండా రెపరెపలు ఆడించిన చల్లపల్లె నరసింహారెడ్డి గారు ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చల్లపల్లి నరసింహారెడ్డి గారు. నమస్తే అన్నా. చెప్పండి, మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో మీరు ఉన్నారు, ఆ నేపథ్యంలోనే మీరు బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ఏ బీజేపీ పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు అప్పట్లోనే? నేను 80-81లో బీటీ కాలేజ్ చైర్మన్గా ఉన్నాను. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీని ప్రారంభించడానికి మదనపల్లికి అప్పుడే భారతీయ జనతా పార్టీని పెట్టారు. మదనపల్లిలో ఆ శాఖను ప్రారంభించడానికి అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, అప్పటి బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు మదనపల్లికి వచ్చారు. అప్పుడు ఈ మదనపల్లిలో బీటీ కాలేజీలో హాస్టల్ కోసం, పీజీ కోర్సుల కోసం నిరాహార దీక్షలు చేస్తారు. వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యే కాబట్టి వారి దృష్టికి మా కాలేజ్ సమితి తీసుకొని వారిని కాలేజీకి ఆహ్వానించాం. వారు కాలేజీకి వచ్చి మదనపల్లి అంతా, ఆ కాలేజీ అంతా చూసిన తర్వాత, ఆ చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత హైదరాబాద్కు రండి, ముఖ్యమంత్రి గారిని కలుస్తామన్నారు. మళ్ళీ వారు చెప్పినట్లు హైదరాబాద్ పోయినాం. మమ్మల్ని అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారి దగ్గర తీసుకెళ్లారు. చెప్పిన తర్వాత పీజీ కోర్సు వారు శాంక్షన్ చేశారు. అప్పటి నుండి వారితో సంబంధం ఏర్పడడం. బీజేపీ మొదటి మహాసభలు, బీజేపీ ప్రారంభమైన తర్వాత మొదటి మహాసభలు బాంబేలో జరిగాయి. ఆ సభలకు మేము మమ్మల్ని ఆహ్వానించడం, మేము అక్కడ వెళ్ళడం. అక్కడే వాజ్పేయి గారు బీజేపీకి మొదటి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒకటినా
మీరు అతి చిన్న వయసులోనే నాకు తెలిసి నూనూకు మీసాల వయసులోనే ఈ భూస్వామ్య వ్యవస్థపై నక్సలిజంపై పోరు సాగించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నా? మనం ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ హక్కులు ఉండాలి, ఒకరి మీద ఒకరికి పెత్తనం ఉండకూడదు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ జీవించాలనేటువంటి స్వేచ్ఛ అనేది ఉండాలి, మన రాజ్యాంగం మనకు చెప్పింది. దానికి వ్యతిరేకంగా మేము చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని చంపుతాము, మేము చెప్పినట్లు వినకపోతే మీ ఆస్తులు కాజేస్తాము అనేటువంటి వ్యవస్థలకు వ్యతిరేకం, మనం ప్రజాస్వామ్యం కోసం, విలువల కోసం, ప్రజాస్వామ్యాన్ని అందరికీ ఆ స్వేచ్ఛను అందించడం కోసం ప్రతి రాజకీయ పార్టీ పై చెప్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాల కోసం అప్పటి నాయకులు, పార్టీ ప్రారంభించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ, పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ కానీ, అదే రకంగా వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, అనేక మంది నాయకులు తమ జీవితాలను, అంటే కుటుంబం అని కాకుండా దేశమే కుటుంబం అని పార్టీ తీసుకురావడం కోసం వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళ ఆదర్శవంతంగా, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ స్ఫూర్తితో మనం పనిచేస్తా పోయినాం. ఎవరు కూడా ఒకరికి మంచి చేసి మంచితనంతో మీరు గ్రామాల్లో వాళ్ళ అభిమానం పొందండి, ఓట్లు పొందండి. తంబళ్ళపల్లి నియోజకవర్గం అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలవు. అందులోన అప్పటికే అక్కడ కాకులు తీరిన నేతలు ఉన్నారు. మీరు ఓ యువకుడిగా అక్కడ తంబళ్ళపల్లి రాజకీయాల్లో అడుగుపెట్టి వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారన్న దీటుగా? ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో వాస్తవంగా నాది 81లో డిగ్రీ అయిన తర్వాత గ్రామాలకు పోవాలంటే అప్పుడు టీఎన్ కుటుంబం కావచ్చు, కలిచర్ల కుటుంబం కావచ్చు, ఇంకా 2-3 కుటుంబాలతో వాళ్ళని కాదని ఎవరు బయట వచ్చేవాళ్ళు కాదు. నేను అప్పుడు పల్లెలోకి వెళ్ళన్నా కూడా నాకంటే జూనియర్లు ఎవరైతే ఉన్నారో చదివేవాటి యూత్ను పట్టుకొని వాళ్ళతో తిరిగేవాళ్ళు. మీకేం వాళ్ళ నుంచి అప్పుడు బెదిరింపులు రాలేదనా? వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసాం, ప్రజలను సంఘటితం చేసాం, నక్సలైట్లకు వ్యతిరేకంగా. వాళ్ళు ఒకరిని చెప్పుతామంటే మేము ఇద్దరిని చెప్పుతామని, వాళ్ళు రైతు కూలీ సంఘం పేరుతో తిరిగితే మనం రైతు కూలీ సమన్వయ సంఘం అని పెట్టి నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రజల నుండి మూమెంట్ వచ్చింది, ఒక తంబలపల్లి నుంచి. ఆ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలబడి వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఆశ్రయిస్తారో, వాళ్ళు ప్రజాకోర్టు అని పెట్టేది, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుండేది, వాళ్ళకు అనుకూలంగా ప్రజా తీర్పు ఇచ్చేవాళ్ళు, వినకపోతే వాళ్ళు కొడతామని లేదా చంపుతామని ఇలాంటివి చేసేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా మనం పోరాడినాం, ప్రజల్ని ఐకమత్యం చేసాం, వాళ్ళకి స్థానం లేకుండా చేసాం. ఇప్పుడు మీ పైన భార్యతో దాడి జరిగింది, బాంబు దాడి. ఈ దాడి ఫ్యాక్షన్ రాజకీయాల్లో కోణమా, లేకపోతే ఇందులో మామూలు రాజకీయ కోణం ఏమైనా ఉందనా? అక్కడ ఆ గ్రామంలో అంటే ఎవరిని ఎదగా, ఎవరు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా బయటికి రాకూడదు, మాట్లాడకూడదు, వేరే పార్టీలకు పోకూడదు అనేటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామంలో నక్సలైట్లు మీటింగ్ పెడితే నక్సలైట్లకు అనుకూలంగా ఆ చుట్టుపక్కల పల్లెలందరూ వెళ్ళారు. ఎందుకంటే ఆ పేరు చెప్తే మాకు ఈ కుటుంబం ఉంటే మాకు రక్షణ ఉంటుంది అనుకున్నారు. ఆ సమయంలో రమణమూర్తి గారని ఎస్పీగా ఉన్నారు, వారు వచ్చి నన్ను పిలిచి, మీరు నక్సలైట్ల పేరుతో అట్లా అక్కడ వెళ్తున్నారు కదా, రేపు నక్సలిజం పెరిగితే ఎట్లా ఉంటుందో నీకు తెలుసు కదా అంటే, నేను చెప్పాను అంతకుముందు జరిగిన ఎంతమంది కాలు చేతులు ఇచ్చారు, ఎవరిని చంపారు, ఈయన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వీళ్ళు నక్సలిజం నచ్చి సిద్ధాంతం కోసం వాళ్ళు పోలేదు, మాకు ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళారంటే, లేదు మనం అట్లేమైనా చేస్తే అందరి మీద మనం చట్టపరంగా కఠినంగా తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఆ గ్రామస్తులంతా కలిసి నక్సలైట్ అనే వాళ్ళని గ్రామంలోకి రానియకుండా ఒక కట్టుబాటు చేశాం. ఇప్పుడు తంబళ్ళపల్లి రాజకీయాల్లో భూస్వామ్య వ్యవస్థ వేళ్ళొనుకుని అడిపోయింది, దానికి తోడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయి. అయితే గీతే ఈ నక్సలైట్లు వాళ్ళ మీద పడాలి, కానీ మీ మీద ఎందుకు పడ్డారన్న వాళ్ళు? ఆ కుటుంబాలు ఏవైతే ఉండవు నక్సలైట్లు, ఇప్పుడు టీఎన్ కుటుంబం వాళ్లకు రైట్ హ్యాండ్ ఉన్నటువంటి రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తిని టిఎన్ శ్రీనివాసరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే 83లో ఇండిపెండెంట్ గా గెలిచారు వాళ్ళు, అప్పుడు తెలుగుదేశం గెలిచారు వాళ్ళు. ఆయనకు రైట్ హ్యాండ్ కొన్ని రెడ్డప్పరెడ్డిని మదనపల్లిలో నక్సలైట్లు చంపారు. నక్సలైట్ల దెబ్బకు ఆ కుటుంబాలు
చేతులు ఎత్తేసాయి మాకు వద్ద ఇదనేసి. ఇంకెవరికి చెప్పుకోవాలా? అంటే ఇప్పుడు నక్సలైట్లు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారన్న భూస్వాములు? వాళ్ళ చేతిలో లేరు. ఓకే, వాళ్ళ చేతిలో అని కాదు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నక్సలైట్లు ఏం చేసినా మేమేం చేయలేము అనేట్లు వాళ్ళ దీంతో పక్కకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో తెలంగాణలో నక్సలైట్లకు విద్యార్థి పరిషత్తు బీజేపీ అప్పుడు అక్కడంతా కొన్ని హత్యలు జరిగాయి. బీజేపీ ఏబీవీపీ నాయకులను అక్కడ చంపారు. ఏబీపీ సంబంధించి రామన్న గోపన్న అని జగిత్యాలు, రామచంద్రరావు గోపాల్ రెడ్డి వాళ్ళని రామన్న గోపన్న అంటాం, వాళ్ళని నక్సలైట్లు చంపితే అప్పటి ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు, అప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ నాలుగు రాష్ట్రాలకి ప్రచారక్ హెచ్వి శేషాద్రి గారని, వారు వచ్చి అక్కడ ఎక్కడైతే వాళ్ళని చంపారో ఆ మట్టి తీసుకొని వీళ్ళ రక్తం ఉడదా కాకూడదు అని చెప్పి వారంటే ఆ విషయాన్ని జాగృతి పత్రికలో చదివి మేము ఆ స్ఫూర్తి తీసుకొని అంటే చనిపోయిన వాళ్ళ బలిదానాలు ఏ నక్సలిజం వ్యతిరేకంగా ఏ హింసకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడి బలిదానం అయ్యారో దానికి స్ఫూర్తి తీసుకొని మేము ఆ దీంతో పనిచేస్తూ వచ్చారు. ఓకేనా, ఇప్పుడు మీ పైన మదనపల్లెలు అనుకుంటే దాడి జరిగింది, బాంబు దాడి జరిగింది, చావు అంచుల కూరల వరకు వెళ్ళి తప్పించుకున్నారు, దాని వివరాలు కాస్త చెప్పండి. ఏం జరిగింది ఆ రోజు ఒకసారి చెప్పండి. ఆ రోజు తిరుపతిలో యువమోర్చా మీటింగ్ ఉంది, జిల్లా మీటింగ్. ఇంకా అంతా పోవాలంటే కారు కావాలా, దానికి 300-400 ఖర్చు అవుతుంది, ఎందుకులే అనుకొని నేను ఎవరికి చెప్పకుండా ఒక మనిషిని తీసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోదామని ఉద్దేశంతో నేను ఆ ఇంట్లో నుండి ఆ మెయిన్ రోడ్డుకు వచ్చాడు. వాళ్ళు అక్కడ నా కోసం కాసుకో అన్నారు. మీ ప్రత్యర్థులు అంటే ఫ్యాక్షనా రాజకీయమన్న దీంట్లో? ఫ్యాక్షన్, ఫ్యాక్షనిస్ట్లు. ఓకే, అంటే నాకు ఫ్యాక్షన్ కాదు, అంటే ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా నేను ఫ్యాక్షన్ జరగకూడదని మనం అనుకుంటే వాళ్ళు వేరే ఆధిపత్యాన్ని మీరు ప్రశ్నించినందుకు వేరే గ్రామం వాళ్ళు. ఓకే ఓకే, చేస్తే వాళ్ళు బాంబు దాడి చేశారు. నేను ఆ బాంబు దాడిలో నేను ఎక్కడ చలించాల, నేను భయపడిపోయింటే నేను ఆ రోజు ప్రాణాలు పోయిండేటి. వాళ్ళ బాంబు పడితేనే ఆ బాంబు నేను తప్పించుకొని, నేను 14 బాంబులు వేసినా తప్పించుకొని నీటి గుంటలోకెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాం ఆ రోజు. నా ఈ సంఘటనలో మీ ప్రత్యర్థులు జరిపిన దాడిలో కూడా ఓ వ్యక్తి చనిపోయారన్న ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఉందనా? ఆ గ్రామంలో నక్సలైట్ని అడుగు పెట్టకూడదని నిర్ణయం ఎస్పీ గారు చెప్పిన తర్వాత నక్సలైట్ రానియకుండా ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా వాళ్ళు మాతో కలిసి ఆ గ్రామస్తులు, అందులో ఒకరు మండల బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఒకరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒకరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా, వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే ఇక్కడే మదనపల్లె వాళ్ళని కిడ్నాప్ చేసి అనపగుట్లేకి తీసుకుపోయి ముక్కలు ముక్కలు నరికి పెట్రోల్ పోసి కాల్ చేశారు. మీ అనుచరులని? ఓకే ఓకే, దానికి ప్రతీకారంగా మీ అనుచరులు ప్రతీకారంగా ప్రజలే ఆ పని చేశారు. సుమారు నాకు తెలిసి 4 దశాబ్దాల పాటు భారతీయ జెండాను భుజాన మోశారు ఈ రాయలసీమ ప్రాంతంలో. అటువంటి చల్లపల్లె నరసింహారెడ్డి గారు ఇప్పుడు కొంత రాజకీయాల గురించి కొంచెం దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇంతకు ప్రస్తుతం చల్లపల్లె నరసింహారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు? సూర్యుడికి చంద్రుడికి కూడా మేఘాలు అడ్డం వస్తూ ఉంటాయి, అట్లా కొన్ని మేఘాలు కప్పుకుంటా ఉంటాయి, అవి పోతాయి మళ్ళా వెలుగులేక వస్తారు. ఇప్పుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారికి మేఘాలు అడ్డుకున్నాయా? మేఘాలు ఉన్నాయి, కానీ బీజేపీలోనే ఉన్నారా లేకపోతే? నేను వేరే పార్టీలోకి పోలేదు, వేరే పార్టీ ఇక్కడ నేను బీజేపీ రాజీని ప్రకటించలేదు, కానీ ప్రజల్లో నేను ఎప్పుడు కేంద్రంలో మీ గురుతుల్యులు మీకు మార్గదర్శకులు వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో అక్కడ కేంద్ర మంత్రిగా కానీ లేకపోతే ఆ బీజేపీ జాతీయ అధ్యక్షులుగా కానీ కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో మీ ప్రాభవం ఈ రాయలసీమలో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అయితే వెంకయ్య నాయుడు గారు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగిన తరువాత చల్లపల్లె నరసింహారెడ్డి రాజకీయ జీవితం కూడా క్రీనీడలో అలుముకుంది, అంటే
ఆ రాజకీయ జీవితంలో రాను రాను కనుమరుగు అవుతుంది అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత? అది కొంతమంది ఎవరికి అనుగుణట్లు వాళ్ళు అనుకుంటారు. నేను ఎప్పుడు కూడా ప్రజల నుండి దూరం కాలేదు. ఇప్పుడు కూడా చూస్తుంటారు నేను ఎవరు పోయినా ఎంతమంది వస్తుంటారు, మా ఇంటికి ఎప్పుడు ఎట్లా వస్తుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఉంటారు, ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు పలకరించే వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడు మనతో ఎందుకున్నారంటే వాళ్ళకి అండగా మాకు ఉంటారనేది. మనం ఇప్పుడు ప్రజాక్షేత్రంకి ఎప్పుడు వైదొలగిపోం, జీవితాంతం మనం ప్రజలతోనే ఉంటాం. నా ఇంకొక డౌట్, మీరు వెంకయ్య నాయుడు గారిని చూసి భారతీయ జనతా పార్టీలో చేరారా, స్వతహాగా బీజేపీ అంటే అభిమానంతో ఆ పార్టీలో చేరారా? అంటే మేము అప్పుడు కా విద్యార్థులము, మాకు అప్పుడు సిద్ధాంతాలు అప్పుడప్పుడే అప్పుడే పార్టీ పెట్టారు. వెంకయ్య నాయుడు గారు అక్కడ పిలిచారు. ఆ తర్వాత పార్టీ గురించి తెలుసుకున్నాము, పార్టీ చరిత్ర, పార్టీ ఎందుకు పెట్టారు, ఏ పరిస్థితిలో పెట్టినారు, అప్పుడు దేశం కోసం అప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కోసం ఏ రకంగా బలిదానం అయ్యారు, పండిట్ దీనదయాళ ఉపాధ్యాయ ఎట్లా పార్టీని జీవితం అంత చేసి ఆయన్ను కూడా ట్రైన్లో పోతుంటే ఆయన్ని కూడా చంపారు, వాళ్ళంతా బలిదానాలు చేశారు. అట్లా అనేక మంది పార్టీ కోసం బలిదానాలు, అంటే ఈ దేశాన్ని ఒక అఖండ భారత్గా నిర్మాణం చేయాలి దేశాన్ని, ఆ లక్ష్యంతో పనిచేసే ఆ సిద్ధాంతాన్ని అందరిలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం కూడా అందులో భాగస్వామి కావాలనేటువంటి సంకల్పం మనలో కలిగింది కాబట్టి మనం పనిచేస్తాం. చల్లపల్లి నరసింహారెడ్డి గారు రాయలసీమలోనే కాక కర్ణాటక రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేవారు. అటువంటి చల్లపల్లి నరసింహారెడ్డి మదనపల్లి తంబలపల్లెలలో గత కొన్ని సంవత్సరాలుగా సైకిల్ చక్రం కూడా తిప్పలేదన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? కర్ణాటక కావచ్చు, అంటే మన ఇటు మదనపల్లి నుండి బెంగళూరు వరకు, ఈ బెంగళూరు చుట్టుపక్కల కానీ బెంగళూరులో కానీ ఎక్కువ తెలుగు పేపర్లు చదివేవాళ్ళు, తెలుగు న్యూస్ చూసేవాళ్ళు, తెలుగు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. అప్పుడు నేను ఎప్పుడు వార్తల్లో ఉండేవాడిని. అప్పుడు జిల్లా ఎడిషన్ ఉండేటి కదా, ఏ వార్త వచ్చినా స్టేట్ అంతా పక్క రాష్ట్రాలదే ఉండే. ఆ రకంగా ప్రజల్లో అంతా కూడా మనకు గుర్తింపు ఒకటి వచ్చింది. మిమ్మల్ని యాక్చువల్లీ రాష్ట్ర అధ్యక్ష పదాలు ఇప్పటికే మిమ్మల్ని వెతుక్కొని రావాలి, కానీ చల్లపల్లి నరసింహారెడ్డి గారికి ఇంతవరకు ఆ పగ్గాలు రాకపోవటానికి కారణమేమి? అవి కూడా మేఘాలేనా? మామూలుగా నేను ఇప్పటి వరకు ఒక్క అధ్యక్ష పదవి తప్ప రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా, అధ్యక్ష పదవి తప్ప మళ్ళీ అన్నీ నేను చేశాను, అన్ని పదవులు చేశాను, ఒక్క అధ్యక్ష పదవి. అది కూడా 2010లో మన పేరే వచ్చింది, కొన్ని వేరే ఈక్వేషన్స్ వల్ల అది మళ్ళీ మార్చారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరునా? ఈ వర్గాల రాజకీయాలకు కానీ కుల మత రాజకీయాలకు కానీ నాకు తెలిసి చాలా దూరం. అంటే ఒకరు ఎదుగుదలని ఇంకొకరు అడ్డుకుంటారన్నా అని నాకైతే తెలియదు, కానీ చల్లపల్లి నరసింహారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారన్నా? మనం ప్రజలతో ఉంటాము, పార్టీ కోసం పనిచేస్తాము, అందరూ ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటాం. అప్పట్లో చల్లపల్లి నరసింహారెడ్డి గారు చెప్పింది శిలాశాసనం. నాకు తెలిసి ఈ పక్క గ్రూప్ రాజకీయాలు అనేది నేను ఇంతవరకు బీజేపీలు అయితే చూడలేదు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో కూడా బీజేపీలో గ్రూప్ రాజకీయాలకు నిలయంగా మారిపోయింది అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? నేను కొంత పార్టీకి ఇందాక చెప్పినట్లు ఈ గ్యాప్లోనే ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ముందు రోజుల్లో ఎప్పుడు కూడా పనిచేసే కార్యకర్త గుర్తింపు ఉండేది. నేను నా జీవితంలో ఎవరిని పోయి నాకు ఈ పదవి కావాలని అడగల, పనినే గుర్తించి మన పార్టీ ఏ పదవి వేస్తే అది చేస్తా పోయినాం. ముందు రోజులు అంతా అట్లే ఉన్నింది. ఇప్పుడు కొంతమంది నేను నీకంటే మంచి పదవి కావాలంటే నిన్ను కొంచెం ఎట్లా డ్యామేజ్ చేయాలని వాళ్ళు అట్లా గ్రూప్ రాజకీయాలు తెరలేపారా? వాళ్ళు కొంతమంది చేశారు, అవి ఎక్కువ రోజులు నిలవదు. చల్లపల్లి నరసింహారెడ్డి గారు పెద్ద వటవృక్షం లాంటి వారని, వటవృక్షం కింద చిన్న సన్న మొక్కలు ఎదగవు, అలాగే చల్లపల్లి నరసింహారెడ్డి గారి కింద ఎవరు రాజకీయంగా ఎదగరని, ఈ కారణంగా చాలామంది మీ నుంచి దూరం అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
23 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీలు ఎంపీపీని గెలిపించుకొని చిన్న కార్యకర్తలే భూస్వాముల గదులంతా చేసింది ఎవరి ద్వారా? ఎదగరంటే నేనేమి ఎదిగినానని నాతో పాటు పనిచేయమని అంటాము. కొంతమంది వాళ్ళ తప్పు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, సరే మిగతా ప్రాంతాల్లో ఏమి ఎదిగారు? ఆ రోజుల్లో పెద్ద మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలా? మదనపల్లి, తమ్మలపల్లి పెట్టాలి. అద్వానీ గారు లాంటి నాయకులు 6 సార్లు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ నాయకున జాతీయ స్థాయిలో అంత గుర్తుమైన మదనపల్లికి వచ్చారా? ఒకసారి ఇందిరాగాంధీ వచ్చింది నాకు తెలిసి జాతీయ స్థాయిలో. అద్వానీ గారు లాంటి నాయకులు 6 సార్లు వచ్చారు మన ప్రాంతానికి. ప్రస్తుతం బీజేపీలో చల్లపల్లి నరసింహారెడ్డి గారు ఏకాకిగా మిగిలిపోయారు అన్న ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఉందన్నా? ఏకాకి అనే ప్రశ్నే లేదు, ఎందుకంటే నేను నిర్వహించిన పద్ధతులు కానీ ఆ పద్ధతుల నుంచి చాలా మంది ఇప్పటికి కూడా మాతనే. ఇంకొకటినా, ఇప్పుడు నాకు తెలిసి మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పోటీ చేశారు. ఇందులో కూడా 3 పర్యాయాలు పొత్తులో భాగంగా మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలబడ్డారు. అయితే ఇందులో 2 సార్లు ఏమో నేరో, 1 సారి నేరో ఎడ్జ్లో, 1 సారి అతి తక్కువ ఓట్ల తక్కువ మెజారిటీతో ఓటమి పాల్గొన్నారు. మీ ఓటమికి ఈ పొత్తులో భాగంగా మీ మిత్రపక్షాలు మీకు సహకరించకపోవడం వల్లే మీరు ఓటమి చెందారా? 2014లో మదనపల్లిలో తక్కువ టైంలో నాకు మదనపల్లి మార్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారికి ఫోన్ చేసి నేను బీసీలకు 50% ఇస్తా అని చెప్పాను. నాకు పొటెన్షియల్ క్యాండిడేట్లు అట్లా దొరకలేదు. తంబలపల్లి ఒక బీసీ దొరికినాడు. నరసింహారెడ్డి ముందు 2 సార్లు మదనపల్లికి చెబితే మన మాట వినలేదు. నరసింహారెడ్డి మదనపల్లి చేస్తే తంబలపల్లి, మదనపల్లి 2 గెలుస్తాం కదా అంటే నాయుడు గారు నాకు ఫోన్ చేయి ఎట్లా అంటే సరే అని చెప్పి. 10వ తేదీ నుండి నామినేషన్లు అంటే అది ఎప్పుడు ప్రకటిస్తారు? 13 నుండి నామినేషన్లు, 10వ తేదీ రాత్రి ప్రకటించారు. 13 నుండి నామినేషన్, 16 నామినేషన్ వేసాం. ఆ రోజులు నామినేషన్లు పిలవని సరిపోయాయి. 19 పురంధరేశ్వర గారు నామినేషన్ చిత్తూరు, ఆ 2 రోజులు అక్కడ పిలుచుకొని బాను అది సరిపోయాయి. 9 రోజులు నామినేషన్ల కార్యక్రమం జరిపాయి. 2 రోజులు పురంధరేశ్వర గారి యొక్క రోడ్ షో మదనపల్లిలో, వెంకయ్య నాయుడు గారు 1 రోజు రోడ్ షో, మోడీ గారి మీటింగు. నాకు 1 వారం రోజులు కూడా ప్రజలందరినీ కలిసే అవకాశం లేకపోయింది, సమయం లేకపోయింది. అదే ఒక 20 రోజులు 1 నెల రోజులు ముందు ప్రకటించింటే నేను అందరినీ కలిసేవాడిని, నేను తగిన విధంగా చేసుకునేవాడిని. కోట్లకు పడగలెత్తిన చల్లపల్లి నరసింహారెడ్డి గారు ఎన్నికల సమయంలో పెద్దగా ఖర్చు పెట్టకపోవడం వల్లే ఓటమి చెందారన్న ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఏంటంటారు? ఆ ప్రచారం ఎవరు చేస్తే తెలియదు కానీ ఎక్కడ కోట్లు చెప్తే వాళ్ళకి అర్థం ఇచ్చేస్తాను. ముందు వేరే వాళ్ళు బెంగళూరులో ఉన్నాయంట అనేసి చెప్పిన వాళ్ళు ఏమన్నా రమ్మను, ఇదేమి చూపించమను, దాంట్లో 50% వాళ్ళకి ఇచ్చేస్తా. ఇంతకు మీరు ఎన్నికల్లో ఖర్చు పెడతారా పెట్టరా? అంటే మేము డబ్బుతోటి, డబ్బు వలన అనేటువంటిది కాకుండా మన శక్తిని అంతా ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసరం దానికి ఉపయోగపడే ఆ రకంగా తీసుకురాలా. ప్రజల్ని డబ్బులతో కొని మరిపించేసి వాళ్ళని బానిసలుగా చేసే మనస్తత్వం మంది కాదు. అప్పట్లో మీరు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో గెలిచింటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. అయితే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో నిలబడకుండా మదనపల్లి నియోజకవర్గంలో నిలబడి ఓటమి పాలవటం పట్ల ఎందుకో తప్పు చేశాను, తంబళ్ళపల్లి సీట్ అడిగింటే బాగుండే అనిపించలేదన్నా మీకు? నేను అప్పుడు తంబళ్ళపల్లి దీంట్లోనే వర్కౌట్ చేశాను. కానీ ఇందాక చెప్తే కదా, ఇంక సమీకరణలో భాగంగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో మదనపల్లికి చేయమంటే అది ఆ నిర్ణయం ప్రకారం అనుకున్న తర్వాత పొత్తు వ్యవహారము 28 రోజులు అట్లే పెండింగ్లో పెట్టారు. నేను సరే అని తర్వాత అప్పుడే ప్రకటించేసుంటే నాకు సమయం ఉండేది అందరినీ కలిసేవాడిని, ఒక రౌండ్ వేసేవాడిని, నిజాయితీగా ఎట్లా పనిచేసే వాళ్ళు అందరినీ కలుపుకొని పోయేవాడిని, ఇది ఎక్కువ ఉండేది. ఇప్పుడు 6 ఎన్నికల ఓటమి, ఈ ఓటమి పరంపరపై ఏనాడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారన్నా? ఎందుకు ఈ 6 ఎన్నికల్లో ఓటమి చెందాము, దీనిపైన మీరు ఏమైనా పోస్ట్ మార్టం చేశారా? చేశాము. ఈ రాజకీయాలు, ఈ ఒక మందు పంచడం, డబ్బు పంచడం, ఈ గ్రూపులు, ఇంకొన్ని ఎదిగితే సహించలేకపోవడం, ఈ మధ్యతరగతి పిల్లోడు
ఈ పిల్లోడు ఎదిగిపోతే మళ్ళీ మనకంతా ఎట్లా అని కొంతమంది అనుకోవడము, ఈ అన్నీ కూడా పనిచేసిండచ్చు. కానీ నాకేందంటే, నేను ఎప్పుడు పదవి ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ఇంకో పదవి కావాలని మనం రాజకీయాల్లోకి రాలే. పని చేస్తూ ఉండాలా, నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకుపోవాలా. దుర్మార్గం అనేది పంపించేలా, దుర్మార్గాన్ని, దుర్మార్గ రాజకీయాలు ఉండకూడదు. అదే రకంగా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలా, ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని ఆ సంకల్పంతో పనిచేస్తా పోతున్నాం. ఈ రాజకీయాల్లో డబ్బు, మద్యం, కుల ఈక్వేషన్ లేకుండా రాజకీయాలు నడుస్తాయంటారన్న? ఇప్పుడు కొన్ని చోట్ల అవన్నీ జరిగినాయి, ఇప్పుడు మార్పు వస్తుంది కదా. మార్పు వస్తే మీ లాంటి వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? సహజంగా ఇప్పుడు నాకు తక్కువ సమయంలో అయినా 64,000 మంది ఓట్లు వేశారు కదా మదనపల్లిలో. మాకు పొత్తు లేనప్పుడు, పొత్తు లేకపోయినా, పార్టీకి వేవు లేకపోయినా 25,000 ఓట్లు 30,000 ఓట్లు ఎందుకు వస్తున్నాయి మాకు మా తంబలపల్లిలో? ఉత్తరప్రదేశ్ సంజయ్ యాదవ్ అని మాకు మంచి మిత్రుడు, మదనపల్లి కూడా వచ్చాడు, చాలా మన ఇంటికి కూడా వచ్చారు. వచ్చారు లాస్ట్ యూపీలో, లాస్ట్ తెలంగాణ అంతకు ముందు ఎలక్షన్ అప్పుడు ఢిల్లీలో కలిసి నాకు పోటీ చేయమంటున్నారు, పోటీ చేస్తున్నాను అన్నాడు. ఓ నువ్వు పోటీ చేస్తున్నావు అని చెప్పి, అప్పుడు మేము మా దగ్గర ఎంత ఉందని చెప్పి చిల్లర తీసుకొని ఒక 37,000 ఉంటే ఇచ్చినాం ఆయన దగ్గర. మళ్ళీ ఆయన గెలిచి వచ్చిన తర్వాత మామూలుగా మాటల్లో వచ్చి చాలా, అంతే ఎంత ఖర్చు అయిందంటే కాంగ్రెస్ లీడర్ ఒక మాజీ మంత్రి పోటీ చేశాడు, బాగా ఖర్చు పెట్టాడు. అప్పుడు సమాజ్వాదీ పార్టీ అక్కడ బాగా ఖర్చు పెట్టింది, నీకెంత ఖర్చు అయిందంటే 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు ఖర్చు పెడితే 70-80 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ మీద ఈయన గెలిచాడు, చిన్న కార్యకర్త. ఇదంతా మార్పులే కదా. ఇప్పుడు మోడీ గారికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? నాకు బీజేపీ అగ్రనేత అద్వానీ గారు నుంచి కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే రాష్ట్రంలో కీలకంగా ఉండే నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులు కానీ ఈ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా చల్లపల్లి నరసింహారెడ్డి గారి ఇంటికి వస్తారు. ఓకే, చల్లపల్లి నరసింహారెడ్డి గారు 2019 నుంచి రాజకీయాలలో పట్ల కొంచెం దూరంగా ఉన్నారు. ఏ అగ్రనాయకులు కానీ మీతో సంప్రదించలేదనా? ఎందుకు మీరు దూరంగా ఉన్నారు నరసింహారెడ్డి గారిని, మీతో ఎవరు సంప్రదించలేదా? అంటే అప్పటి నాయకులంతా ఇప్పుడు కొంత ఏజ్ అయ్యి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొంతమంది తప్పు సమాచారం ఇస్తున్నారు. అవన్నీ వాస్తవాలు తెలుసుకునే సమయం వస్తుంది, అన్ని వాస్తవాలు నిజాలు బయటకు వస్తాయి, మళ్ళీ మంచి వాతావరణం వస్తుందని అనుకుంటున్నాను. అంటే చల్లపల్లి నరసింహారెడ్డి పైన కమ్ముకున్న మేఘాలు రాష్ట్ర పరిధిలో ఉన్నాయా, జాతీయ స్థాయి పరిధిలో ఉన్నాయా ఆ మేఘాలు? జాతీయ స్థాయిలో ఏం లేదు, రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాయి. బీజేపీలో ఈ వర్గ రాజకీయాలకు కానీ కుల రాజకీయాలకు కానీ లేకపోతే ఈ ఇట్లాంటివి ఉండవు. ఇప్పుడు ఈ ఎవరో చోటా మాట నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి పైన చెప్తే వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉన్నారంటారనా? నేను 80లో పార్టీలో చేరాను. అప్పటి నుండి దత్తాత్రేయ గారితో మాకు బాగా ఇది ఉండేది. ఆయన బ్రహ్మచారిగా ఉండే, ప్రచారకగా ఉండే, నేను హైదరాబాద్లో ఆయన పార్టీ కాలంలో పనుకుండేవాడు, మేము అక్కడే పనుకుండేవాళ్ళము. 98లో ఆయన కేంద్ర మంత్రి అయ్యి చిత్తూరుకు వస్తా ఉంటే యాదవ్ సంఘం వాళ్ళు వచ్చారు, మేము ఆయన సన్మానం చేయాలని. మీరేమి ఏం సన్మానం అంటే, ఆయన మా యాదవ్ కదా అంటారు. మాకు ఆయన కులం తెలియదు, ఆయన యాదవ్ అని తెలియదు, మా నాయకుడు ఆయన అంతే. ఓకే ఓకే ఓకే. కులం అనేది అక్కడ కనపడదు. బంగారు లక్ష్మణ్ గారు పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఎస్సీ మోర్చాకి వెళ్ళేంత వరకు ఆయన ఎస్సీ అని మాకు తెలియదు. బీజేపీలో కులపరంగా అట్లా మనిషిని పెంచేది అట్లంతా లేదు ముందంతా కూడా. ఎవరు వాళ్ళ యొక్క అంకిత భావంతో ఎవరు పనిచేస్తారు, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళను పెంచి పార్టీ వాళ్ళనే ఆదరిస్తూ వచ్చింది. ఆ యొక్క దీంట్లో అలాంటి వాళ్ళ దీంట్లో పెరిగిన వాళ్ళం మనం. అయితే చల్లపల్లి నరసింహారెడ్డి గారు బీజేపీలో రాజకీయంగా ఎదగనివ్వకుండా ఓ వర్గం కుట్ర పన్నుతున్న విషయం వాస్తవమేనంటారు? చేయొచ్చు. ఓకే, ఈ కారణంగానే మీరు ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలు కానీ లేకపోతే ఆత్మీయ సమావేశాలు కానీ ఇందులో భాగంగానే పెడుతున్నారనా? ఆత్మీయ పలకరింపు యాత్రని అంటే నేను ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా? లేదు లేదు. ఈ 3-4 సంవత్సరాలుగా తంబలపల్లి నియోజకవర్గంలో
ఏదైనా పెళ్ళిళ్ళు చావులు దినాలు ఇట్లుంటిపోతే ప్రజలంతా చుట్టుకొని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. నిన్న ఒకసారన్నా మేము చూడలేకపోతున్నాం పని. 43 ఏళ్ళ ఉంటే తిరుగుతున్నా కదా, అప్పుడు 40 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇప్పుడు 84 ఏళ్ళు వాళ్ళకి, అప్పుడు 50 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు ఉండరు, కొంతమంది లేరు. వీళ్ళందరూ ఇట్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటా ఇవన్నీ చూస్తా ఉంటే నేను అనుకున్నాను రాజకీయాలు ఎలాగన్నా ఉన్నాయి, ఈ 42 సంవత్సరాల్లో ఎవరెవరింట్లో భోంచేసినామో, ఏ ఏ కుటుంబం మనం మడి నడిచిందో ఆ కుటుంబాలందరినీ పలకరిద్దామనుకున్నాం. 2022 ఏప్రిల్ 14వ తేదీ పాపేపల్లి పూజ చేసుకొని బయలుదేరి ఈ యాత్ర ప్రారంభించాం. స్వచ్ఛందంగా ఆ పూజా కార్యక్రమానికి 5-6 వేల మంది వచ్చారు. మేము బండ్లు పెట్టలా, మిగతా ఏమి ఇచ్చేయాలి, స్వచ్ఛందంగా వచ్చారు. ఇంకా ఈ ఇంటికి పోతే పక్కింటి వాళ్ళు మా ఇంటికి రాప్ప, ఆ పక్కింటి వాళ్ళు మా ఇంటికి రాప్ప, ఈ పదిళ్ళు తిరిగి ఆ పదిళ్ళు తిరగకపోతే బాగుండదు కదా అని మళ్ళీ డోర్ టు డోర్ పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి పోయి చిన్న పిల్లల నుండి ముసలాళ్ళ వరకు అందరినీ పలకరించేస్తున్నాం. 17 నెలలు చేశాయి ఇది. చల్లపల్లి నరసింహారెడ్డి గారిని పక్క పార్టీలు పిలుచుకోవాలన్న ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఉందంటారనా? టీడీపీ లేఖ రమ్మన్నారు, వైసీపీ అప్పుడు కాంగ్రెస్ లేఖ రమ్మన్నారు, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా పంపించారు ఈ పార్టీ కోసం ఉన్నామని చెప్పి. మేము అప్పుడు ఆయన్ని ఆ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే 2014లో అనుకుంటా చల్లపల్లి నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం ఊహాగానాలు నియోజకవర్గ వ్యాప్తంగా చెలరేగాయి. అయితే ఆ సమయంలో మన పొరుగునే ఉన్న కర్ణాటకలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా చల్లపల్లి నరసింహారెడ్డి గారు తన మనసు మార్చుకొని తిరిగి బీజేపీలో కొనసాగి కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఎంత అంటారు? అక్కడ 2006లోనే 2006లో ఫస్ట్ కుమారస్వామి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ కుమారస్వామి పక్కనంత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది 2008లో. అప్పటి నుండి బీజేపీ ప్రభుత్వం వస్తా ఉంది. 2014 ముందు ఎన్ని కార్యక్రమాలు చేశాను నేను? ఇప్పుడు మదనపల్లిలోనే మిషన్ కాంపౌండ్ లో ఇంకా మోడీ ఫర్ పిఎం పేరుతో ఎంత పెద్ద కార్యక్రమం చేశాం. ఓకే అన్నగారు, ఇటీవల హార్సిల్స్ లేదా సమావేశం పెట్టారంటే ఏంటి ఆ సమావేశం ఆంతర్యం ఏమిటి? నేను హార్సిల్స్ పైకి పోయి 2-3 ఏళ్ళు అవుతుంది. మొన్న మా ఫ్రెండ్ రమేష్ యొక్క బర్త్డే అంటే మా కుటుంబం వాళ్ళ కుటుంబం పోయి వచ్చాం అంతే. సమావేశం పెట్టారు, జోరుగా ప్రచారం సాగుతుంది, మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది నాకు? నేను ఆత్మీయ పలకరింపు యాత్ర చేశాను, అది బహిరంగ ఆత్మీయులు. కొంతమంది ఆయన జెండా లేకుండా వస్తున్నాడు, యా జెండా ఇట్లా అని మాట్లాడారు. ఆత్మీయులు పలకరించేదానికి మనం బంధువులు మన కావాల్సిన ఆత్మీయులు పలకరించేది జెండా ఎత్తుకొని పోతామా? వెంకయ్య నాయుడు గారు కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. నాకు తెలిసి మీకు ఇంకా అతి సన్నిహితులు కూడా కేంద్రంలో కీలకమైన మంత్రి పదవులు చేశారు. ఓకే, మీరు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ రాయలసీమ ప్రాంతానికి ఏమి చేశారంటే ఏమి చెప్తారు? వెంకయ్య నాయుడు గారు వాజ్పేయి గారి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. వారు మంత్రిగా ఉన్న సమయంలో వారు 2 ఏళ్ళు మళ్ళీ పార్టీ అధ్యక్షుడయ్యారు. మంత్రి పదవులు పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడయ్యారు. ఆ సమయంలో 2 సార్లు వచ్చారు మన ప్రాంతానికి. అప్పుడు వాటర్ షెడ్ పథకము ఆంధ్రప్రదేశ్లో 100% వాటర్ షెడ్ చేసినటువంటి నియోజకవర్గాలు తంబలపల్లి కుప్పం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తంబలపల్లి యోజనలో ప్రధానమైన రహదారులన్నీ ఆ రోజుల్లో తార్ రోడ్లుగా ఏర్పడాయి. ఓకే ఓకే, తంబలపల్లి నియోజకవర్గం అప్పుడు అది పెద్ద సెన్సేషన్. ఆ రోజుల్లో ఎమ్మెల్యే తిరగడం తక్కువ ఉండేది, ఇప్పుడంటే సెల్లు వచ్చినాయి ప్రతి ఒక్కరు సెల్లో మాట్లాడుతా ఆడి జరిగింది అని చెప్తా అంటారు. అప్పుడు ఏదంటే నేరుగా వచ్చి మాట్లాడాల్సిందే, ఇంత ఒత్తిడి ఉండేది కాదు. అయినా 6 మంది మంత్రులు వచ్చి ఆ ప్రాంతాన్ని తమ్మలపల్లి టీవీ రిలే కానీ ప్రారంభించారు. ఇంత చేశాము. మళ్ళా 2014లో కూడా 4 తర్వాత వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, మదనపల్లికి అమృత పథకంలో మదనపల్లిని చేర్చారు.
మదనపల్లి తిరుపతి కూడా అనుకుంటాను. తిరుపతి మదనపల్లి, మదనపల్లిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారు అమృత పథకంలో చేర్చారు. ఆ పథకం కింద 27 కోట్లు వచ్చింది. అయ్యేడ మున్సిపాలిటీ దుర్వినియోగం చేశారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తర్వాత ఇప్పుడు మదనపల్లి తిరుపతి 4-లేన్ రోడ్డు అవుతుంది. ఇది ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు గారు చెప్తే అప్పుడు శాంక్షన్ అయింది. అది ఇది 2015 అప్పుడు 15-16 ఆ మధ్య శాంక్షన్ అయితే ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు అది లేట్ చేసినారు. మళ్ళీ వైసీపీ వచ్చి కూడా లేట్ చేస్తే మళ్ళీ ఈ ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు కూడా భారతమాల కింద, ఈ పథకాన్ని భారతమాల కింద చేసి ఆ కాంపెన్సేషన్ కూడా రైతులకు ఇచ్చేది కేంద్రమే భరించింది కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా రోడ్డు వర్క్ అవుతుంది. తిరుపతికి ఐఐటి, ఐఐఎస్ఆర్ ఈ 3 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. వెంకయ్య నాయుడు గారు చేసిందే కదా. ఇంకోటినా ఈ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు మీకు అత్యంత సన్నిహితులు. యాక్చువల్లీ నాకు తెలిసి చల్లపల్లి నరసింహారెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ వెంకయ్య నాయుడు గారికి. ఒకసారి ఈ మేఘ ఈ మీ మీద వాళ్ళ మేఘాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా ఇంతవరకు ఎప్పుడు? కానీ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత వారిని రాజకీయ కంపెనీకి ఎందుకు తెలుసా అని నేను వారితో రాజకీయాలు చేయలే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అనేది రాజకీయాలకు అతీతంగా దేశంలోనే రాష్ట్రపతి తర్వాత 2వ స్థానంలో ఉంటుంది. అంత ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు లేని చేయాలి. నాకు తెలిసి చాలా కాలం క్రితము మన ఇంటికి శ్రీలంక ప్రధానమంత్రి గారే వచ్చి అది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది అంటారు. ఏంటి ఆ కథ కమిషన్? నాకు కాస్త వివరించండి. 2006లో శ్రీలంక ప్రధానమంత్రి విక్రమసింఘ గారు పుట్టపర్తికి వచ్చారు. ఓకే. పుట్టపర్తి సాయిబాబా గారి దర్శనం చేసుకొని అక్కడికి ఆయన తిరుమలకి వెళ్ళాలి. ఓకే. అయితే ఆయన మధ్యలో ఆయనకి ఏమనిపించిందంటే ప్రోటోకాల్ అంతా వదిలేసి ఫ్లైట్ అంతా వదిలేసి ఈ గ్రామాలు ఇవంతా చూద్దాం అనుకున్నాడేమో రోడ్డు బయలుదేరినాడు. ఓకే. అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను ఆ ఎన్నికల ప్రచారంలో తంబలపల్లి నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా ఎక్కడున్నారంటే ఎట్లున్నంటే ఇంకొక గంటలో శ్రీలంక ప్రధానమంత్రి మన ఇంటికి రాబోతున్నారు, వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయాలి, ఇది మెన్యూ అన్నారు. మన పార్టీ వల్ల లేకపోతే వెంకయ్య నాయుడు గారి ఆఫీస్ నుంచి? ఓకే ఓకే ఓకే. వెంకయ్య నాయుడు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను వెంటనే ఇంట్లో చెప్పేసి మళ్ళీ బయలుదేరి వచ్చాను. అప్పుడు రాములు డిఎస్పీ ఉండే, అవును, ఆయనకు ఫోన్ చేసిన. అప్పుడు మేము రెడ్డిస్ కాలనీలో ఉంటే అక్కడ మెయిన్ రోడ్లో ఒక ఎస్ఐని పెట్టండి అన్నా. శ్రీలంక పిఎం సార్ ఊరుకోరెడ్డి, శ్రీలంక ప్రధానమంత్రి వస్తే మాకు మాకు తెలియకుండా ప్రోటోకాల్లో తెలియకుండా ఎట్లంటే నేను ఏమన్నా మీతో జోకేస్తానా అంటే, కానీ నువ్వు చెప్పినా ఒకటి పెడతాను అన్నాడు. పెట్టాడు. వచ్చిన తర్వాత మళ్ళా ఎస్పీ గారు ఫోన్ చేశారు, రామనారాయణ గారు. ఎస్పీ రామనారాయణ, అవును కరెక్ట్. ఏం రెడ్డి ఏం జరుగుతుంది అన్నాడు. ఏం లేదు సార్, శ్రీలంక ప్రధానమంత్రి గారు వచ్చి భోంచేసి పనుకొండారు అని చెప్పా. ఈ చుట్టాలు వచ్చినట్టు చెప్తాండవే ప్రధా ఆయన వస్తే ఏం దానికి ఉందంటే నాకేం సంబంధం అంతా వస్తున్నామన్నారు, భోజనాలు రెడీ చేయమన్నారు, చేసినాము, భోంచేసి పనుకొండారు అని చెప్పా. మళ్ళీ సెక్యూరిటీ అంత పెద్ద ఎత్తున వచ్చేసి మళ్ళీ జరిగింది. ఓకేనా, 2008లో అనుకుంటా కర్ణాటకలో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొ వచ్చింది. ఇప్పుడు యడ్యూరప్ప గారికి ఒక్క ఓటు అవసరమైంది. ఆ సమయంలో ఆ ఒక్క ఓటును చల్లపల్లి నరసింహారెడ్డి గారే తీసుకొచ్చి ఏపించి అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు కృష్ణయ్య శెట్టి గారు అని మాలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంతకుముందు ఇండిపెండెంట్గా నిలబడి మంచి ఓట్లు తెస్తే మళ్ళీ మమ్మల్ని కలిస్తే ఆయనకు అప్పుడు బీఫార్ ఇప్పించింది, మేమే అంతా చేసి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ మంత్రి కూడా అయ్యాడు. ఆయన ఏదో కొద్ది కారణాల వలన తిరుపతికి వెళ్ళిపోయినాడు. నాకు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మా అనంతకుమార్ గారు ఫోన్ చేసి
కృష్ణశెట్టికి నువ్వే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే అంత రికమెండ్ చేస్తే, ఇప్పుడు ఆయన తిరుమలకి వెళ్ళిపోయినాడని తెలిసింది. రేపు విశ్వాస తీర్మానం ఉంది, నువ్వు ఎట్లయినా హెలికాప్టర్ పంపిస్తాం తీసుకొని రాలా అని చెప్పాడు. మళ్ళీ మేము పోయి తిరుమల పోయి తిరుమలలో ఆయన లోపల ఉన్నాడు దర్శనం, బయట వెయిట్ చేస్తా అంటే బయటకు వచ్చాడు. ఏమన్నా ఎక్కడ ఉన్నారు ఆయన అన్నా అంటాడు. నన్ను ఏం లేదు పదండి బయట అంటే, లేదన్నా నేను రాజీనామా లెటర్ దేవుడికి ఇచ్చేసిన అన్నాడు. దేవుడికి ఎట్లా ఇచ్చినావు అంటే పేపర్ మీద నీళ్లతో రాసి అది హుండీలు వేసినాన్న, దేవుడికి తెలిసిపోతుంది ఆయన. అవునా అని నేను బాణుతో చెవిలో ఏదో చెప్పా. ఆ దేవుడు ఊరేగింపు వస్తాను నేను పక్కన బాణుతో చెవిలో చెప్తే ఆ ఊరేగింపు దగ్గరికి రానిచ్చి ఆ పూజారి వచ్చి అచ్చంతలు మా మీదేసి కృష్ణశెట్టి గారు మీరు బాగుండాలి, కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడాలి అన్నాడు. అంటేనే చూడండి నువ్వు ఆ లెటర్ ఇచ్చి వచ్చినావు దేవుడికి, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తే, ఏంది నా ఇట్లా చెప్పాయన, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు బయలుదేరండి. యాక్చువల్లీ మంది రాయలసీమ ప్రాంతం కదనా, మనం రాయలసీమ తరహాలో ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఇదే అక్కడ చేస్తుంది. మళ్ళీ ఆయన తీసుకొని హెలికాప్టర్లు తీసుకుపోయి అప్పుడు చెప్తే వాళ్ళు తీసుకు మళ్ళీ అప్పుడు యడ్యూరప్ప గారు ఒక ఓటు మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పిలిచి మీరు మంచి పని చేశారని చెప్పి మమ్మల్ని చేశారు. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి మీరు గత తెలిసి నాకు గత 6-7 ఏళ్ళుగా అనుకుంటా ఈ 14 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మదనపల్లెలో ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా మీరు పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ ప్లస్ విద్యార్థులని ఏకతాటిపైకి తీసుకొచ్చి అర్ధరాత్రి నుంచే ఈ స్వతంత్ర దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. దీనికి వెనుక ఏం కారణం ఏమన్నా? వాస్తవంగా 2007లో కర్ణాటక గౌరీ బిజ్నూర్ రవినారాయణ రెడ్డి గారని వారు 15-20 సంవత్సరాలుగా ఆగస్టు 14 రాత్రి అంటే స్వతంత్రం మనం ఏ సమయంలో ప్రకటించారో ఆ సమయంలో మనం నిద్రపోతూ ఉండేది కంటే పొద్దున్నే ఏదో జెండా ఎగరేసిపోయేదని కాకుండా వారు ఆ రాత్రిలోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చినారు. అక్కడ 2007లో నన్ను అక్కడ గెస్ట్గా పిలిచారు ఆయన కర్ణాటక గౌరీ బిజినెస్కి. నేను అది చూసిన తర్వాత నాకు నేను ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకొని మదనపల్లి కూడా చేద్దామని 2008 నుంచి ఇక్కడ ఇది రాజకీయం కాదు కదా, అన్ని పార్టీ నాయకులతోటి అన్ని సంస్థలతోటి అన్ని విద్యాసంస్థలు కలుపుకొని ఒక కరోనా సమయంలో మనం చాలాసార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అనుకుంటే అందరితో ప్రతి సంవత్సరం అన్ని చేస్తా వస్తున్నాం, మళ్ళీ రేపు కూడా చేస్తాం. ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ విగ్రహ ఏర్పాటులో కూడా ఈ ప్రాంతం నుంచి మీరు ఏదో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం ఉంది. ఇంతకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారన్నా ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి? వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ విగ్రహం అక్కడ ఏర్పాటుకు అయ్యే ఐరన్ ఖర్చు 2800 కోట్ల పైన అవుతుందండి. అది ఏ టాటా కబీర్లాగా చెప్తే అది ఇచ్చేస్తారు ఆ డబ్బులు ఆ ఐరన్ అంతా. కానీ మోడీ గారు ఏం చేశారంటే ఇది ప్రజలు ఆ గొప్ప నాయకుని యొక్క దీన్ని ప్రజలే నిర్మాణం చేయని భావన తీసుకురావడం కోసం ప్రజల నుండి ఐరన్ సేకరించాలని చెప్పి పిలిపిచ్చారు. ఆ స్ఫూర్తితోనే మదనపల్లిలో ప్రతి స్కూలు నుంచి ప్రతి పల్లె నుంచి ఐరన్ కొంచెం కలెక్ట్ చేసి మొత్తం అంతా కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు ఇటీవల ఈ కాశ్మీర్కు సంబంధించి కూడా ఏదో ఇష్యూ జరిగింది, ఈ దేశభక్తికి సంబంధించి ఏదో ఇష్యూలో మీరు ఏదో కొంచెం కీలకంగా వ్యవహరించారు, ఏంటి దానికి సంబంధించి ఏదో కాస్త వివరించండి. అది అది ఆ రోజుల్లో 1991-92లో కాశ్మీర్లో తీవ్రవాదులు సవాల్ చేశారు. ఏమనంటే ఎవరైనా భారత రాష్ట్రపతి కానీ వాళ్ళ తల్లి రొమ్ము పాలు దాగిన ఎవడైనా వచ్చి లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరేసిపోతే వాళ్ళకు 2 కోట్ల డబ్బులు ఇస్తామని సవాల్ చేశారు. ఆ సవాల్ను అప్పటి బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు స్వీకరించి ఏకతా యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏకతా యాత్ర అని పెట్టారు. అంటే అందరం ఏకం చేసేటువంటి యాత్ర అది. అది
కన్యాకుమారిలో ప్రారంభం రోజు భగత్ సింగ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ వారసులు పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగిన సమయంలో ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించి పరమవీర చక్ర బిరుదు పొందినటువంటి అబ్దుల్ అబీద్ అలీ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి జాతీయ జెండాను జోషి గారికి ఇచ్చారు. ఈ జెండాను అక్కడ పాతండి అనేసి ఆ యాత్రకి మొత్తం యాత్రకి నరేంద్ర మోడీ గారు కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను జాయింట్ కన్వీనర్ ఆ యాత్రకి. ఆ యాత్రలో మేము అక్కడ పోయి పాల్గొనేటువంటి అవకాశము నా జీవితంలో అది గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను. లాస్ట్ జెండా ఎగరేశారు అనుకుంటా, ఎగరేసి మొత్తం మూడు రంగుల జెండా జెండా ఎగరేసే టైంలో పక్కన వచ్చి పక్కన స్కూల్ ఉంది, ఆ స్కూల్ మీద వచ్చి రాకెట్ లాంచర్ పడింది, అది గురి తప్పింది. ఓకే ఓకే ఓకే. అప్పటి వరకు ఆడ గ్రీన్ జెండా ఏదో కట్టుతా ఉన్నారు అక్కడ, అంతే జాతీయ జెండా ఎగరేది కాదు. అవునవును. అంతకు ముందు కూడా కాశ్మీర్లో కాశ్మీర్కి వేరే జెండా, అవును కాశ్మీర్కు వేరే కాన్స్టిట్యూషన్, కాశ్మీర్ని కాశ్మీరు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేవాళ్ళు. అదే కదా నేను డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ ప్రారంభకులు, ఆయన అప్పుడు చెప్పాడు ఏక్ దేశమే దో విధాన్, ఏక్ దేశమే దో ప్రధాన్, ఏక్ దేశమే దో నిషాన్, నహి చలెంగే. ఒక దేశానికి రెండు రాజ్యాంగాలు, ఒక దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు, ఒక దేశానికి రెండు జెండాలు కాదు అని చెప్పి. 2024 ఎన్నికల్లో చల్లపల్లి నరసింహారెడ్డి ఎన్నికల బరిలో ఉంటారా? ఉంటే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? చర్చలు జరుగుతున్నాయి. ఓకేనా? మీ పై వాలిన మేఘాలు త్వరలో తొలగిపోవాలని, మీ రాజకీయ భవిష్యత్తు మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలిపినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు. రైట్.